అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో తమ ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి లీలావతిపై వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జి అనూష 2937 ఓట్లతో విజయం సాధించింది. ఇదే విధంగా కోడికొండ ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిపై వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇర్షాద్ బేగం 36 ఓట్లతో గెలుపొందారు. చిలమత్తూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారీ పోలీస్ బందోబస్తు నడుమ అధికారులు కౌంటింగ్ ప్రక్రియ సాగించారు. తొలుత కోడికొండ ఎంపీటీసీ కౌంటింగ్ ప్రారంభించి ఫలితాలు వెల్లడించారు. అనంతరం జడ్పీటీసీ కౌంటింగ్ నిర్వహిస్తూ రౌండ్ రౌండ్ కు ఫలితాలు వెల్లడించారు. జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి లీలావతిపై వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి జి అనూష 2937 ఓట్లతో గెలుపొందినట్లు ప్రకటిస్తూ డిక్లరేషన్ ఫారం అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీకి కంచుకోటగా ఉన్న చిలమత్తూరు మండలంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేశామన్న సంతోషం గెలుపొందిన అనూషను జోరు వారలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ వైఎస్ఆర్ అమర్ రహే, సీఎం జగన్మోహన్ రెడ్డి జిందాబాద్ అనే నినాదాలు చేశారు. సర్పంచులకి, ఎంపీపీ గారికి, వార్డ్ మెంబర్లకి, సింగిల్ విండో ప్రెసిడెంట్ వారికి, కార్యకర్తలకి, అందరికి పేరు పేరున నా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.